వడగండ్ల వానతో నగునూరు మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో వరి పంట నష్టం. నగునూరు మండలంలోని తిమ్మాయిపల్లిలో వడగండ్ల వానతో చేతికొచ్చిన పంట నేలపాలై నష్టపోయిందని గోడు వెలబుచ్చి బోరున ఏడ్చిన రైతులు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గౌరేపల్లి కిష్టంపేట కొండపాక మండల దర్గా గ్రామంలో ఒంటేరు ప్రతాపరెడ్డి డీసీసీబీ చైర్మన్ చెట్టి దేవేందర్ రెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ పద్మాకర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ ఉద్యానవన రెవెన్యూ అధికారులతో కలిసి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పర్యటించారు. సిద్దిపేట జిల్లాలో అకాల వర్షాలు కురిసి 100 ఎకరాల్లో వారి పంటలకు తీరని నష్టం వాటిల్లింది. నీటికి ధాన్యం తడిసిపోయి రైతులు తీవ్ర ఆవేదనను మంత్రి హరీష్ రావుతో వెలిబుచ్చారు. ప్రభుత్వం ద్వారా రైతులకు సహాయం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి వెంట మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు అధికారులు రైతులకు ఎంతో నమ్మకం ఎంతో విశ్వాసం కలిగింది. ఇవాళ రైతు బంధు పథకం కింద కూడా ప్రతి రైతుకు ఎకరానికి 10,000 రూపాయలు సహాయం చేయడం, ఇటు నీళ్లు ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు రావడం ద్వారా వరి సాగు బాగా పెరిగింది. దాదాపు ఈ రబీలో 50 లక్షల ఎకరాల్లో తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు జరుగుతూ ఉంది. ముఖ్యంగా మరి వడగళ్ల వానబడి కొన్ని జిల్లాల్లో నష్టం జరుగుతూ ఉంది. ఈ కొమరవెల్లి నంగునూరు కొండపాక ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ మొదటి 2వ వారాల్లో వడగళ్ల వానబడి ఈ ప్రాంత రైతులు రెగ్యులర్గా కూడా నష్టపోతూ ఉన్నారు. సో ఈ విషయాన్ని తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్తాం. రైతులకు కాపాడుకోవడానికి ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటాం. ఎందుకంటే ఇది చాలా కష్టపడి పంట చేతికొచ్చే సమయంలో చివరి దశలో రేపో మాపో వరి కోసేటువంటి స్థితిలో ఈ వర్షాలు పడి రైతు చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ప్రతి రైతు కూడా దాదాపు ఎకరానికి 15,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టి మరి పంట చేతికొచ్చే సమయంలో జరగడం డెఫినెట్గా రైతులందరికీ కూడా కొంత ఆందోళన బాధ ఉన్నది. సో ఈ సమస్యను మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు ఫీల్డ్లో ఉన్నారు. అన్ని వివరాలు కూడా తెప్పిస్తూ ఉన్నాం. ఒక కొమరవెల్లి మండలంలోనే చూస్తే దాదాపు 1,000 ఎకరాల వరకు పంట నష్టం జరిగింది. అయితే కొంతమంది రైతులు ఇన్సూరెన్స్ కట్టినారు, కొంతమంది లోనీ ఫార్మర్స్ ఉన్నారు, కొంతమంది నాన్ లోనీ ఫార్మర్స్ కూడా ఇన్సూరెన్స్కు డబ్బులు కట్టి ఉన్నారు. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళని కూడా పిలిపించాం. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో కూడా తొందరగా సర్వే చేపించి డెఫినెట్గా ఎవరైతే రైతులు ప్రీమియం కట్టినారో, లోన్ తీసుకున్నప్పుడు ఎవరికైతే ప్రీమియం కట్ అయిందో ఆ రైతులందరికీ కూడా ఇన్సూరెన్స్ను వర్తింపజేస్తాం. మరి ఇన్సూరెన్స్ లేనటువంటి రైతుల విషయంలో ఎంతమంది ఉన్నారో ఆ వివరాలన్నీ కూడా తెప్పించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి తప్పకుండా రైతుల్ని కాపాడుకుంటాం. రైతులకు తగిన చేయుతనండి.